పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి కదా, దీనిపైన మీ స్పందన ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వలన అసలు బండి తోలాలంటేనే చెరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే 100 రూపాయలు ఉండే పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా 120 రూపాయలు అయిపోయింది. బండి మీద వెళ్దామంటేనే అసలు ఎలబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు బయటికి వెళ్దామన్నా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను, నేను రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. డైలీ నేను 100 కిలోమీటర్లు తిరుగుతా బండి మీద. కానీ ఇప్పుడు ఒకసారిగా 2 లీటర్లు పెడతాం వలన 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఇంటికాడ ఏది చిన్న పని ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటున్నా. బండి తోలని అనిపించట్లేదు. అందుకే ఒక్కసారిగా 100 రూపాయలు ఉండేది 120 రూపాయలు అయిపోయింది. మరి మధ్యతరగతి కుటుంబాలు కానీ సమాజం కానీ మరి పెట్రోల్ రేట్లు కానీ రూమ్ రెంట్లు కానీ ఇవన్నీ ఎట్లా కుటుంబాన్ని పోషించాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా 120 పెరిగిపోయేది, పెరుగుతూనే ఉంది కానీ తగ్గేది ఏం కనపడతలేదు. ఇప్పుడు నేను వర్క్ చేస్తాను, రోజుకి 500-600 వస్తాయి. పెట్రోల్కే రోజుకి 200-150 రూపాయలు పోతే రూమ్ రెంట్ ఏం కట్టుకోవాలి? ఇంట్లో పిల్లలైంది, భార్య అయింది, అసలు మధ్యతరగతి కుటుంబాలు ఎట్లా జీవనం సాగించాలో కూడా అర్థం కావట్లేదు. పెరిగే అవకాశాలు మరి అది కేంద్రం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజల్ని సామాన్య ప్రజల్ని పట్టించుకొని రేట్లు తగ్గేటట్టు చేయాలి. సార్, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి కదా, దీనిపైన మీ స్పందన? స్పందన అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రాఫిట్ ఎక్కువ ఉంది, బస్సులో వెళ్ళలేము మా ఫ్యామిలీ. సో మా వైఫ్ ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో మాకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. 2 మంత్లీ 5000 దాకా ఓన్లీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా భారంగానే ఉంటుంది పెట్రోల్ రేటు. సో దానికి బదులు బండి అమ్ముకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మీరు సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద వెళ్ళిపోవటం అయిపోతుంది. ఇక మా ఫాదర్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు, నేను సైకిల్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇక అంతే తప్ప చేసేది అయితే ఏం లేదు. ఇక గవర్నమెంట్ పెట్రోల్ని జిఎస్టీలో యాడ్ చేస్తే చాలా మంచిది, మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది అనేది నేను దీని గురించి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది కామన్ కదా, గవర్నమెంట్ వాళ్ళు పంపించారు, మనమేం చేయలేము దాన్ని. ఇంకా మనం ఏం చెప్పినా వాళ్ళు మార్చరు. వాళ్ళు చేసే ఇంతకుముందు 70, 80, 90 అదే ఎనఫ్ అనుకున్నాము, ఇప్పుడు వచ్చేసి 100 సెంచరీ దాటిపోయింది. దానికి ఏమంటారు? చెప్పారు కదా డెవలపింగ్ కంట్రీ అని. వాళ్ళు చేస్తారు, ఏదైనా చేస్తారు, మనం చూస్తూ ఉండాలి అంతే. ఇంకా పెరుగుకుంటూ పోతే పేద సామాన్యుల పరిస్థితి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటారు? ఇంకా గవర్నమెంటే చూసుకోవాలి ఇంకా అదంతా. గవర్నమెంటే, మనం ఏం చేయలేము. మనం మాట్లాడుకున్నా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం ఏం చెప్పినా కూడా. అది ఓకే అనుకోవటమే ఇంకా అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. అంకుల్, పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి కదా, దీనిపైన మీరు ఏమంటారు? మేమేమంటాం మేడం, మాకు ఇంట్లో ఖర్చులు వెళ్తావు. 400 ఇంటికి తీసుకోవద్దు, ఇంట్లో పొద్దుగా బాగా పిల్లలకు ఆటో రేటు బాగా పెరిగిపోయింది. మేము ఎక్కడి నుంచి కడతాం? మేము కట్టాలంటే కూడా మాతో వెళ్తే ఈ పోలీసు వాళ్ళేమో చాలా జులుం చేసి వెనకకి వెళ్ళి కెమెరాలు కొట్టుకోపోతారు. ఇట్లా చాలా జులుం అయిపోయిందమ్మా. మేము ఎక్కడి నుంచి కట్టాలి? మేము నెలకు ఇప్పుడు మొన్ననే 10,000 కట్టినాం, మళ్ళీ ఇప్పుడు 5,000 కట్టమంటాడు. ఇన్సూరెన్స్ కట్టాలంటే 10,000 ఇన్సూరెన్స్ చేసాడు కేసీఆర్. మేము ఎక్కడి నుంచి కట్టాలి? మా బాధలు ఇట్లున్నాయి. ఇప్పుడు నేను ఇంకా ముందు పోతా ఉంటే రేట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేసి అని అంటున్నారు, దీనిపై ఏమంటారు? అది కరెక్ట్ అన్నమ్మా. మేము ఎక్కడి నుంచి కడతాము? ఇప్పుడు మస్తు పనులు అయిపోయినాయి. ఎక్కడి నుంచి మేము ఇప్పుడు నాకు ఏజ్ అయిపోయింది, 52 ఏళ్ళు ఉన్నా. ఏమని ఇస్తాడేమో అది కూడా ఏం లేదు. అప్పుడు ఏమన్నా తెలంగాణ వస్తే మనకు బంగారు తెలంగాణ వస్తే అందరు వాళ్ళంతా వెళ్ళిపోతారు, నా జాగ్రత్త పడిపోతారు. జాగ్ ఉందామంటే కూడా రేట్ లేవు. ఇల్లు గల వాళ్ళేమో డబల్ షో బిల్డింగ్ కడతారు, మాకు కింద కిరాయి ఇస్తారు, మీద వాళ్ళు ఉంటారు, మళ్ళీ మీద కిరాయిలు ఇచ్చుకుంటారు. కిరాయిల ధరలు ఏమో 10,000 తక్కువ లేదు. ఏది చిన్న రూమ్ తీసుకున్నా 10,000 అవుతుంది. మేము ఎక్కడి కట్టాలి? తగ్గిస్తేనే మంచిది ఉంటుంది కదమ్మా, మేము ఎట్లా బతకాలి? మాకు బండికిరే వంగ, గ్యాస్ వంగ, మాకు 300-400 ఇంట్లో పొంగనే 300-400 మిగులుతాయి మేడం. 400 అంటే మాకు 200 ఇంట్లోనే ఖర్చులు ఉంటాయి. పొద్దున పాల ప్యాకెట్లు, పిల్లలు బిస్కెట్లు అవి ఇవి అంటే 200. మళ్ళీ పొద్దున మాకు 100 రూపాయలు లేని వైర్ తగ్గిపోయి మన తగ్గిపోతే మాకు 100 రూపాయలు ఇంటికి 100. మీ ఖర్చులు, మీరు పెట్టే ఖర్చులు కంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటారా? అవైతే చాలా టూ మచ్ ఉన్నాయమ్మా. ఇంతే సమాధానం. పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి కదా, అలాగే గ్యాస్ రేట్లు కూడా పెరుగుతున్నాయి అనేసి అంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? గ్యాస్ రేట్లు బాగా పెరిగినాయి మేడం. 98 రూపాయలు అయింది గ్యాస్ లీటరు, మైలేజ్ లేవు బండి. సిఎన్జి బండి ఇది 100 రూపాయలు, 300 పోస్తే 60-70 కిలోమీటర్లు వస్తుంది అంతే. ఒక రోజు కూడా రాదు, ఒక రోజుకు 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేయాల్సి వస్తుంది.
అట్లా అందుకని గిరాకులు కూడా లేవు. ఉలవూబర్లు వచ్చినాయి, బైకులు ఎక్కువైనాయి, ఆటోలు బుక్ చేస్తలేరు, బైకులు బాగా బుక్ చేస్తుర్రు. అంత బైకులే ఒక్కళ్ళు ఉంటే బైకే బుక్ చేస్తుర్రు. ఆటోలకు చాలా తగ్గిపోయింది, ఆటోలు బుక్ చేస్తలేరు. ఉలవూబర్లు సగం పైసలు వాళ్ళే నొక్కేస్తున్నారు. ప్యాసింజర్ కాడ 50 వస్తే వాళ్ళు 20 తీసుకొని మాకు 30 ఇస్తారు అంతే. ఓకే, రేట్లు ఇలాగే ఫ్యూచర్లో పెరుగుకుంటూ పోతే ఎలా ఉంటుందంటారు? ఇంకా నడపలేకపోతాం మేడం, వెళ్ళదు. రూమ్ కిరాయలు కట్టలేము, బండ్ల కిరాయలు. ఈ బండికి 450 రూపాయలు కిరాయి, సిఎన్జి బండి. రూమ్ కిరాయలకు బండ్ల కిరాయలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నడపలేము. ఇట్లనే పెరిగితే బండ్ల రేట్లు పెరిగినాయి. బండికి 480,000 ఈ బండి. బండ్ల రేట్లు బాగా పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగి బండి పెట్టిన ఖరీదు కూడా 3-4 సంవత్సరాలు కూడా తీరదు. అవి తీరే వరకే బండే అయిపోతుంది, దీని లైఫే అయిపోతుంది. అప్పుడు దేని బండికి రాకుండా పోతుంది బండి. మీ తరపు నుంచి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాం మేడం, గవర్నమెంటే అన్ని పెంచేస్తుర్రు. ఏం చెప్తాం, రేట్లు పెంచుతుర్రు. అది సిటీలో రిజిస్ట్రేషన్ బంద్ అయ్యి ఆటో వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు బాగా రేట్లు పెంచారు. ఫైనాన్స్ వాళ్ళు కుమ్మకాయ, ఈ షోరూమ్ వాళ్ళు కుమ్మకాయ. బాగా బండ్ల రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. నడపాలంటే కష్టంగా ఉంది. రూమ్ కిరాయిలు వెళ్ళవు, బండ్ల కిరాయిలు కూడా తగ్గిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ జర ఆలోచన చేసి ఆటోల వాళ్ళకి ఎక్కడన్నా. అంకుల్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కదా, దీనిపైన ఏమంటారు మీరు? మాది గ్యాస్ బండి, గ్యాస్ రేటు కూడా పెరిగింది. ఏ లాభం లేదు. తిరిగి 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 రోజుకు 200-300 చేయాలంటే కష్టం. ఏ సాధిస్తాం? ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా, దీనికి ఏమంటారు మరి? ఇప్పటికే తల నిప్పు తిరిగిపోతుంది, ఇంకా పెరిగేది. ఆటో కొనాలంటే ఎంత? 5 లక్షలు. దాని ఖరీదు, దానికి ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నామా. ఇంకా ఏముంది, ఇదే అవతారం, ఇదే కథ. పొద్దుగాల నుంచి ఇప్పుడు దాకా 30 రూపాయలు చేసినాయి.